విద్యారంగ సమస్యలు పరిష్కారానికి ఈ రోజు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల అక్రమ అరెస్టు చేసిన పోలీసుల నిర్బంధాన్ని అధిగమించి నందిగామలో బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపినాయక్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కేజీ2 పీజీ వరకు విద్యా సంస్థలు బంద్ ముందస్తు అక్రమ అరెస్టులను అధిగమించి ఈ రోజు నందిగామలో బంద్ విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. విద్యావత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ జగనన్న విద్యా కానుక విద్యార్థులకు రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ కాసిం, ఎస్కే హుస్సేన్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గోపినాయక్, ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలు బంద్ పిలిపేయడం జరిగింది. ఈ బంద్ విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని, జియో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలని, జియో నెంబర్ 117 రద్దు చేసి 3-4 తరగతి విలీనం చేయకుండా ఆపాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, అలాగే సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి కాస్మెటిక్ మెస్ ఛార్జీలు పెంచాలని, అలాగే హాస్టల్లో ఉన్న విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచి సన్నబియ్యం సరఫరా చేయాలని, విద్యారంగ సమస్యలు మొత్తం పరిష్కరించాలని, అలాగే పెండింగ్లో ఉన్న టెక్స్ట్ బుక్ యూనిఫామ్ సరఫరా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే బంద్ పిలిపించాం. ఈరోజు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థుల మీద నిర్బంధం అధిగమించి కూడా ఈరోజు విద్యార్థులుగా ఎస్ఎఫ్ఐగా మేము బంద్ని విజయవంతం చేశాం. ఈరోజు ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్ని, విద్యార్థుల నాయకుల్ని కూడా ముందస్తు అరెస్ట్ చేయడం అనేది దారుణంగా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్ను ఖండించాలి, అక్రమ అరెస్టులను ఖండించాలి, అక్రమ అరెస్ట్ సిగ్గు సిగ్గు విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం, ముందస్తు అరెస్ట్ చేయడం ఖండించాలి, ముందస్తు అరెస్టులను ఖండించాలి.